పండగలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండగ పండగ చేసుకుంటారు కానీ తెలుగు జాతికి అతి పెద్ద పండగ మహానాడు పండగ తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆయన యొక్క జన్మదినం రోజున మహానాడు పండగ జరుపుకోవడం గత 40 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా ఉద్రృతంగా ఉండటం వల్ల కరోనా నిబంధనలు ఉండటం వల్ల ప్రత్యక్షంగా మహానాడిని జరుపుకోలేకపోయాం అదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడం కరోనా నిబంధనలన్నీ కూడా సడలించడం వల్ల మహానాడిని భారీ స్థాయిలో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం అది కూడా ప్రకాశం జిల్లాలో జరుపుకోవాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంటుంది కానీ ఈరోజు దుర్మార్గం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక వైసీపీ పార్టీ తప్ప మిగతా పార్టీలు ఉండడానికి వీల్లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం మహానాడు మేము జరుపుకుంటే ఒంగోలులో ఒక స్టేడియం అడిగాం స్టేడియం కూడా గతంలో సమావేశాలు జరగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంగోలులో ఏ సమావేశం జరిగినా అదే స్టేడియంలో జరుగుతున్నాయి మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక సీనియర్ రాజకీయ పార్టీగా మేము మహానాడు జరుపుకుంటాం మాకు స్టేడియం ఇవ్వండి అంటే కలెక్టర్ ఇస్తామన్నాడు ఎందుకంటే డబ్బులు కట్టమని చెప్పాడు చలానా తీయమని చెప్పాడు 2-3 రోజులు మీరు రెంట్ కట్టాలంటే దానికి కూడా సిద్ధపడి మేము రెంట్ కూడా కట్టి అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్కి వార్నింగ్ వెళ్ళిన తర్వాత కలెక్టర్ మేము స్టేడియం ఇవ్వమని చెప్పి మాకు లెటర్ రాశారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి కుటుంబం జాగీర్ కాదు ఇది నేను ఇవ్వనడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది ఆ రకంగా కావాలని చెప్పి స్టేడియం ఇవ్వకుండా అడ్డుపెట్టారు ఎప్పుడైతే స్టేడియం ఇవ్వనని చెప్పి అడ్డుపెట్టారో అక్కడ ఒక గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి బోడి ఆయన ఇవ్వడం ఏంటి మాకు స్టేడియం తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ఇది మా అందరి పండగ మా గ్రామంలో మీరు జరుపుకోండి అని చెప్పి రైతాంగం అందరూ కూడా వచ్చి బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ మాకు ఇస్తే మేము అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం ఈరోజు మహానాడికి 40 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈసారి పండగలో పాల్గొందామని చెప్పి సిద్ధపడ్డారు దీనికి కారణం ఏమిటంటే గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి పెట్టినటువంటి ఇబ్బందులతో
ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై వచ్చింది. ఇదేదో నేను చెప్పడం కాదు, మీరందరూ సాక్షులు. వైసీపీకి చెందినటువంటి ముఖ్యమంత్రి వెళ్ళినా, మంత్రులు వెళ్ళినా, ఎమ్మెల్యేలు వెళ్ళినా ప్రజలు చీగొట్టి నిలదీసి అడుగుతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటిస్తే మేము ఎక్కడ ఒక వాహనం పెట్టడం లేదు, ఎవరికి మేము అడగడం లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే రాత్రింబవళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంలో మేము మహానాడు పెట్టుకుంటే స్టేడియం ఇవ్వకుండా అడ్డు పెట్టారు. ఈరోజు అధికారులకు నేను అడుగుతున్నాను, కబడ్దారి అధికారులు మీరందరూ మీ జాతకాలన్నీ మేము రాస్తున్నాం, నీకు ఎవడిచ్చాడు హక్కు? ఆర్టీఓ ఆఫీసులకు ఎవడిచ్చాడు హక్కు? మేము ఆర్టీసీకి డబ్బులు కట్టాం, కొన్ని దగ్గరలో బస్సులు ఇస్తామని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు. మీరు చలానా కట్టండి, కిలోమీటర్కి ఎంత కట్టండి అంటే మేము వివిధ ప్రాంతాల నుంచి బస్సులకు డబ్బులు కట్టాం. ఈరోజు ఉదయంసరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బస్సులు మీకు ఎవరివ్వమని చెప్పి ఎండీకి ఆదేశిస్తే ఎండీ బస్సులు ఇవ్వద్దని చెప్పి చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను ఎండీకి, నువ్వు ఈ ప్రభుత్వంలో పనిచేసావు, గతంలో పనిచేయలేదా? గతంలో ఈ రాష్ట్రంలో మీరు లేరా? ఇటువంటి సమావేశాలు ఎవరు పెట్టుకున్నా డబ్బులు కడితే మేము ఎప్పుడైనా సరే బస్సులు ఇవ్వకుంటున్నామా? ఈరోజు బస్సులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈరోజు డైరెక్ట్గా ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు వార్నింగ్లు ఇస్తున్నారు, కబడ్దార్ మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, దగ్గర పడింది మీ టైం, ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. ఎవరెవరైతే బెదిరించారో ఫోన్లు చేసి, ఎవరైతే ఈరోజు మహానాన్ని జరగకుండా ఫెయిల్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో, మీ అందరి భర్తం దగ్గరలోనే పడతామని చెప్పి కూడా నేను మీ అందరికి హెచ్చరిక చేస్తున్నాను. ఇది ఎక్కడిది? డైరెక్ట్గా ఆర్టీఓ ఫోన్ చేసి, ఆఫీసరు మీరు బస్సులు ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరించడం ఏంటి? ఎక్కడైనా ఉంది ఇది? ఇటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే మేము డబ్బులు కడతాం, ఆర్టీఓస్ బస్సులు ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు బస్సులు ఇస్తామంటే వాళ్ళకి మీరు బెదిరిస్తున్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. ఒక పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు, అధికారం వస్తుంది అధికారంలో పోతాం. కానీ ఈ రకంగా మీరు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కబడ్దార్ ఆఫీసర్లారా, మీరు బస్సులు ఇవ్వకపోయినా సరే చీమల దండులాగా రాష్ట్ర నలుమూలల నుంచి అవసరమైతే మోటార్ సైకిళ్ళు, అవసరమైతే నడుచుకొని, అవసరమైతే నాటుబళ్ళు కట్టుకొని అయినా సరే వచ్చి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేసి మహానాన్ని విజయవంతం చేసుకుంటాం తప్ప మీరు బస్సులు ఇవ్వలేదనో, లేకపోతే బస్సులు ఇవ్వద్దని వార్నింగ్ చేశారనో, మహానాడు జరగదని, లేకపోతే మహానాడు ఫెయిల్ అవుతుంది అనుకుంటే మీ భ్రమ, మీ తెలివి తక్కువతనం, ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని డెమోక్రటిక్గా వ్యవహరించండి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి నేను అధికారులందరికీ హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరెవరు ఆటంకం కలిగించారు, ఎవరెవరు ఎవరికి ఫోనులు చేసి మీరు బెదిరించారు, వివరాలన్నీ కూడా మేము సేకరించాం, మా దగ్గర ఉన్నాయి, మీ భరతం తప్పనిసరిగా పడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి గొగ్గోలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావడానికి కూడా భయపడ్డారు, ప్రజలు ప్రశ్నించడానికి భయపడ్డారు. 6-7 మాసాల్లో మొత్తం రాష్ట్రంలో చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరిలో ధైర్యం వచ్చింది. ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ సందర్భంలో మనం ఫ్రీగా విడిచిపెడితే, ఈ సభ ఇంకా విజయవంతమైతే ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళలేమని చెప్పి ఈ రకంగా అడ్డు పెట్టడం ప్రారంభించారు. ఎవరు ఎన్ని అడ్డు పెట్టిన ఇప్పుడే చెప్పాను, అవసరమైతే నడుచుకొని వస్తాం, మోటార్ సైకిల్ మీద వస్తాం, నాటుబొల్ల మీద వస్తాం, ట్రాక్టర్ల మీద వస్తాం. కానీ మహానాడు సభ మాత్రం నభూతో నభవిష్యత్ అనే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది విజయవంతం అవుతుంది. న్యాయంగా ఆర్టీసీ బస్సుకు డబ్బు కట్టాం, మీరు చెప్పిన రేటుకే డబ్బు కట్టాం, బస్సులు ఇవ్వండి అంటే ఇస్తామన్నారు.
మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్తే బస్సులు ఇవ్వకుండా చేశారు. స్వచ్ఛందంగా చాలామంది ప్రైవేట్ బస్సులు వాళ్ళు డబ్బులు కట్టండి బస్సులు ఇస్తామంటే అవి కూడా బుక్ చేసుకున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫోన్ చేసి కబడ్దారని చెప్పి వార్నింగ్ ఇస్తుంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం? మీరు అసలు అధికారుల వైసీపీ కార్యకర్తల జగన్మోహన్ రెడ్డి కింద పాలేరులా అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు అధికారులకి స్వేచ్ఛ లేదా? పాలేరుల కంటే దౌర్భాగ్యంగా మీరు పనిచేస్తున్నారు, అది చాలా తప్పిది. ఏదో వేసవకాలమట రద్దీ అంట, బస్సులు ఇస్తే ప్రజానీకానికి ఇబ్బంది అంట. ఎక్కడైనా ఉందా ఇది? మేము ఫ్రీగా అడుగుతున్నామా? బస్సులు లేవా? చాలా బస్సులు ఉన్నాయి కదా, మేము అడుగుతున్న కొద్ది కొద్ది బస్సులు అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయితే మొత్తం సిటీ బస్సులతో సహా బస్సులన్నీ ఆపేసి మీరు ఇస్తున్నారు కదా, అప్పుడు మరి ప్రజలకి ఇబ్బంది కలగదా? మేము అడిగినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుందా? తెలుగుదేశం పార్టీ అడిగినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుందా? ఇది కావాలని చెప్పి మహానాడుని ఫెయిల్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి కూడా, డే వన్ నుంచి, స్టేడియం ఇచ్చిన దగ్గర నుంచి. ఈరోజు పెర్మిషన్లు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడక్కడ ఆటంకాలు కలిగిస్తున్నారు. ఒక చిన్న జీప్ ఉంటే జీప్ ఓనర్కి ఫోన్ చేస్తున్నాడు నువ్వు జీప్ ఇవ్వద్దని, ఒక కారు ఉంటే కారు ఓనర్కి ఫోన్ చేస్తున్నాడు నువ్వు కారు అద్దెకి ఇవ్వద్దని చెప్పి. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాది ఒక రాజకీయ పార్టీ కాదా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహానాడు దిగ్విజయంగా ముందుకెళ్తుంది, అవసరమైతే దేనికైనా సిద్ధపడతాం తప్ప మేము విడిచిపెట్టే ప్రశ్న ఉండదు.